న్యూస్ ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గిరిజనులకు మనవి చేస్తా ఉన్నాను, మా పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే మతపరమైన రిజర్వేషన్స్ రద్దు చేసి గిరిజనులకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ ను వెంటనే కల్పిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. 1 or 2 points, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ గారి ఎన్నికకు సంబంధించి నేను ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాను. ఆ కాంటెస్ట్లో అక్కడ క్లోజ్గా డే టు డే అఫేర్ అబ్జర్వ్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కిషన్ రెడ్డి గారికి రూట్ పర్మిషన్ ఇచ్చి ఎదురుగా వాళ్ళకు కూడా టీఆర్ఎస్ కూడా పర్మిషన్ ఇచ్చారు. అటు వాడి మైకు ఇటు మన మైకు, ఇది ఎట్లా పాసిబుల్ సార్? సో ఒక పాండమోనియం క్రియేట్ అయ్యి డిస్టర్బెన్స్ అయింది వారికి. సో నేను ఖచ్చితంగా యాజ్ ఏజెంట్గా ఎలక్షన్ కమిషన్కి తగు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్కి రాశాను. తర్వాత వారే చెప్పినట్టుగా మా సర్పంచ్, బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ గారితో వచ్చినటువంటి సర్పంచ్, ఆయన ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి నువ్వు ఎట్లా బీజేపీ కొట్టేస్తావు అని బెదిరించి మాట్లాడి రివర్స్గా పోయి కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ కోటార్ అనే గ్రామంలో జరిగింది. ఆ ఎస్ఐ కేసు బుక్ చేయడమే కాకుండా ఆ సర్పంచ్ని సమ్మన్ చేశాడు. మా సర్పంచ్ ఏమో ప్రచారంలో ఉన్నాడు, ఎలక్షన్ ప్రాసెస్లో ప్రచారంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎట్లా పోయి పోలీస్ స్టేషన్లో హాజరవుతారండి? అంటే గవర్నమెంట్ యొక్క దౌర్జన్యం గురించి నేను ఎగ్జాంపుల్ లా చెప్తున్నా. దాని గురించి కూడా నేను ఎలక్షన్ కమిషన్ రాశాను, ఆ రోజుకి రాస్తే రిప్లై లేదు రెండిట్లో. మూడో అంశం ఏంటంటే ఈ మొత్తం ఎంటైర్ మురుగోడు కాన్స్టిట్యూన్సీలో మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, అన్ని బంటింగ్స్ హోర్డింగ్స్ అక్రాస్ ది విలేజ్ ఇటు అటు, దాని ఏమంటారు తోరణాలు అన్ని గులాబీమయం, వేరే పార్టీకి సందు లేకుండా అవకాశం కూడా లేకుండా. సో మేము అడిగాం అసలు అసలు రూల్ ప్రకారం కోడ్ ఆఫ్ కాండక్ట్, దాని ఎలక్షన్ కోడ్ ప్రకారం ఏంటంటే అట్లాంటి బండింగ్స్